అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 4 సంవత్సరాల్లో ఇప్పటికే 5 దపాలు ఈ రోజుతో కలుపుకుంటే ఒక్కొక్క కుటుంబానికి నేరుగా 50,000 రూపాయలు బటన్ నొక్కి unencumbered amounts into their accounts. Matsyakara Bharosa. Edaithe maritime ecosystem ban period April 15 nundi June 15 varaku kuda ee rendu nellu ban period untundo fishing ban period dani sambandhinchi prati eta 10,000 rupayalu ese bajita Sri YS Jagan Mohan Reddy garu teeskuntunnaru ani cheppi telijestha unnamu. Alane ఏదైతే ఓఎన్జీసీ మూలాన అటు ఈస్ట్ గోదావరిలో 28,000 మంది మత్స్యకారులు వేటకు దూరం అవుతా ఉన్నారు. వారికి కూడా ఈరోజు ఏమో బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి డబ్బు పంపించడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 129,000 మందికి ఈ మత్స్యకార భరోసా అంటే 129,000 కుటుంబాలకి మత్స్యకార భరోసా మనం అందిస్తా ఉన్నాం. సుమారు 125 కోట్ల రూపాయలు. మరి గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 4,000 రూపాయలు చెప్పిన, మొదటి 2 సంవత్సరాలు 2,000, తర్వాత 3 సంవత్సరాలు 4,000 రూపాయలు చెప్పిన, 20,000 కోట్ల రూపాయలు వేస్తే అది చాలా గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం. మరి ఈరోజు 125 అంటే ఇంచుమించు 5 రేట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేమో బటన్ నొక్కి ఇస్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలోనే 6 రూపాయలకే పరిమితమైన ఆయిల్ సబ్సిడీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 రూపాయలు సబ్సిడీ చేసి, ఎప్పుడు వస్తుందో సబ్సిడీ తెలియలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే మరి ఈరోజు డీజిల్ వేసుకున్న ప్రతి ఆ క్షణమే సబ్సిడీ అందేలాగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మత్స్యకారులు అంటే హీనంగా భావించి, మత్స్యకారులు ఒక వృత్తి ఉంది, ఆ ధర్మాన్ని మనం పాటించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు తెలుసుకోకంట కనీసం వారికి గౌరవం ఇవ్వకంట ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దాంట్లో బోట్లు ఎన్ని ఉన్నాయి, వారి ఇబ్బంది ఎలా గురవుతా ఉన్నారు. ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లో బోట్లు చాలక వృత్తి లేక అటు కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ వలస వెళ్ళిపోయి ఆఖరికి పాకిస్తాన్ వాటర్స్లో కూడా మత్స్యకారులు దొరికిపోతా ఉన్నారే, ఆ మత్స్యకారులను తీసుకుని వద్దాము అన్న కూడా ఆలోచన లేకుండా తెలుగుదేశం ఏమో ప్రవర్తిస్తే 28 మత్స్యకారులు పాకిస్తాన్ యొక్క జైల్లో మొగ్గి మొగ్గి మరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబాసీతో మాట్లాడి, ఫారెన్ మినిస్టర్స్తో మాట్లాడి ఆ 23 మందిని క్షేమంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులంటే నా వాళ్ళు అని భావించే నాయకత్వం అన్నమాట. అందుకే అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్, ఏదైనా ఒక కులంలో 10 మంది డాక్టర్లు కానీ, 20 మంది ఇంజనీర్లు కానీ, 30 మంది లాయర్లు కానీ ఉంటే ఆ కులం వైపు కన్నెత్తి కూడా చూడలేరు అగర కులాలని చెప్పి. మరి దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాన్ని బలోపేతం చేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, తండ్రి వేటకు వెళ్తే వేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆడావిడి సరుకును అమ్ముకొని పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితి వస్తూ ఉంది, అలాగ జరగకూడదు, పిల్లలు అమ్మ ఒడి ఇచ్చి ప్రోత్సహించి ఉన్నతమైన చదువులు చదివించి
మంచి యూనివర్సిటీలోనేమో ప్రవేశం కల్పించేలాగా మత్స్యకారుల్ని కూడా తయారు చేయాలి. మత్స్యకారులు వలస వెళ్ళకుండా ఆంధ్ర రాష్ట్రం నుండి వారికి ఉపాధి ఆంధ్రాలోనే కల్పించాలని చెప్పేసి సుమారు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపట్టినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. 6 స్పెషల్ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. దీనందరికీ సుమారు 4,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా సుమారు 4 పోర్టుల నిర్మాణం తలపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 16,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా మత్స్య సంపద బలోపేతం అవ్వాలి, ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ బాగా జరగాలి, మత్స్యకారులందరూ కూడా సంపాదన పెరగాలి, వాళ్ళు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తుకొని జీవించాలని చెప్పేసి చేస్తున్నటువంటి పనులన్నీ నేను ఈరోజు తెలియజేస్తానమాట. మత్స్యకారులకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. మత్స్యకారులందరూ కూడా ఇట్స్ నాట్ ది ఎకనామికల్ గెయిన్స్ అండ్ ద పొలిటికల్ పవర్, మాకు కావాల్సింది ఎకనామికల్ గెయిన్స్ పొలిటికల్ పవర్ కాదు, రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. ఒక మేము కూడా మనుషులమని గుర్తించే సమయం రావాలి. మేము కూడా ఈ రాష్ట్రంలో సరి సమానమైన జాతిమి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. లేదు వచ్చి కంపు కొడతా ఉన్నారని చెప్పేసి పక్కన పెట్టేసే రోజుల నుండి ఈరోజేమో తలెత్తుకొని జీవించే స్థాయికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తాము. మత్స్యకారులు అనగానే వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకొని మరిన్ని లబ్ధి చేకూర్చేలాగా పనులు చేపడతామని. మరి ఈరోజు 152 కోట్ల రూపాయలతో ఏమో ఫిషింగ్ హార్బర్ని కూడా మనమేమో వర్షన్ టేకప్ చేస్తా ఉన్నాం ఒక విశాఖపట్నంలోని. ఈ పనులన్నీ అవుతే సుమారు 15,000 మంది మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్లోనేమో ఈ జీవనోపాధి సంపాదిస్తూ ఉన్నారు. ఈ 15,000 కుటుంబాలకి ఒక స్వర్గధామం అవుతుంది, ఒక మంచి ఫేస్ లిఫ్ట్ వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కిట్టుబాటు ధర వస్తుంది, ముఖ్యంగా చేపకి కిట్టుబాటు ధర ఇచ్చిందంటే రైతుకి కిట్టుబాటు ధర అందించిన ఘనత ఏదైతే జగన్మోహన్ రెడ్డిదో ఆ మాదిరిగా కిట్టుబాటు ధర అందించగలిగిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్.